నాన్సారే దగ్గరకు వచ్చాను. తూనుగుంట్లో నాన్సారే గారు చాలా మంచి డాక్టరు, గొప్ప డాక్టరు. నేను చాలా ఇబ్బందులు పడ్డానండి, నేను నరక యాతను పడ్డా. మా పాప రెండో పాప పుట్టిన కాడించి నాకు ఒంట్లో బాగోలేదు. 2002 కాడించి 2005 నేను ఎంత ఇబ్బంది పడ్డానో, ఎన్ని హాస్పిటల్ తిరిగానో, ఎక్కడెక్కడ తిరిగానో. గుంటూరు ఏంది, విజయవాడ ఏంది, సదన్పల్లి ఏంది, పిడుగురాళ్ళు ఏంది, మాచర్లు ఏంది, హైదరాబాద్ ఏంది, ఎన్నిసార్లు తీసుకెళ్లారు అండి. హైదరాబాద్ ఉషామల్లపూడిలో ఒకటి చూపించుకున్న గుండెలు నొప్పి లేస్తుంటే, మరి కామినేని హాస్పిటల్లో నారాలు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. తలకాయ నొప్పి లేస్తుంటే బ్రెయిన్లో ఏమైందో, ఏమన్నా ఉన్నదేమో, ఏదన్నా ఉందేమో, ఎక్కడన్నా ఏమన్నా అయిందేమో. చెయ్యి నొప్పి వస్తుంది కాసేపు, కాళ్ళ నొప్పి వస్తుంది కాసేపు, కాళ్ళ మీద మంపు మగ్గతగా ఉంటుంది. వీళ్ళందరిని ఇంట్లోంచి ఎలగొట్టాలనిపించింది. నేనెటన్నా పోవాలనిపించేది. ఎక్కడ జీవించుకున్నా నాకు ఏమి తగ్గలేదండి. అప్పటి తర్వాత ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో, ఎంత దేశం తిరిగారు, అంతరాలేంది, తంత్రాలేంది, దేముళ్ళ కాడేంది, గుళ్ళేంది, గోపురాలేంది, అన్నీ తిరిగి చూసి చూసి ఇసుకు పుట్టి, ఇంకా మా అమ్మ మా నాన్న ఏంది కర్మ అని చచ్చిపోద్దేమని ఎంతో భయపడ్డారు. మా రెండో బావగారు ఇక్కడ నడువు నొప్పి లేస్తుంటే తుంగంటులు నాన్సారయ్య దగ్గర హోమియోపతి మందులు వాడారు. వాడితే తగ్గింది. ఆయనకి తగ్గిన తర్వాత మా బాబు ఒక్కసారి రమాన్ తీసుకెళ్దాం, ఎట్లా ఉంటుందో ఏదో చూపిద్దాం, అసలుకి ఏం చెప్తారు అని అన్నారు. తీసుకొచ్చారు. అట్లా 6 నెలలు వాడించి 6 నెలల తర్వాత నీకు మార్పు రాకపోతే మడుకు, అప్పుడు అడగండి అమ్మ అన్నారు. అట్లా వాడితే 6 నెలల్లో నేను మనిషిని అయినాను. నాకెంతో తగ్గింది. డబ్బులు కూడా ఎక్కువ తీసుకోలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు నేనున్నానమ్మా, ధైర్యంగా ఉండమ్మా, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తానని చెప్పారు. అమ్మ డాక్టర్ గారు ఏంది అంత ఖచ్చితంగా చదువుతున్నారు, మా పిల్లలైతే ఏమి ఏడ్చం వాళ్ళు, చిన్న పిల్లలు, మా అమ్మాయికి అయితే 3 ఏళ్ళు, పెద్ద అమ్మాయికి 4 ఏళ్ళు, చిన్న అమ్మాయికి 3 ఏళ్ళు, ఎంత నరక యాతన పడ్డాము. నేను 20 ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తున్నా. డాక్టర్ గారికి దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టచ్చండి, మీరు ఎక్కడైనా చూపించుకున్నా తగ్గదండి, ఈయన దగ్గరికి వచ్చి చూపించుకోండి, నేను ఇప్పటికి కూడా ఈయన దగ్గరికే వస్తాను, పాపం కోపపడదు, మనసు ప్రశాంతంగా ఉంటాడు. ముందో ఒకటి అమ్మ లేట్ అయిందా అంటారు, ఎప్పుడు వచ్చినా ఏ టైం వచ్చినా కూడా చూసేవాళ్ళు. 1 గంట ఆగైనా ప్రశాంతంగా మందులు ఇచ్చే పంపించేవాడు. నేను మందులు వేసుకుంటే ఇంటికి వెళ్ళి 2 రోజులు నాకు రికవర్ అయింది. నిన్న కరోనా టైంలో కూడా గొంతు నొప్పి లేచిందండి. గొంతు నొప్పి లేచి అక్కడ జీవించుకున్న పిడుగురాళ్ళ మాది, మా పిడుగురాళ్ళ జీవించుకున్నా తగ్గలేదు, తగ్గపోతే గుంటూరు వచ్చినాను. సరేగా నేను చీపించుకొని ఇక్కడ డోస్ వేసుకొని పోయా, తెల్లారి దోసుకెళ్ళి నా గొంతు నొప్పి కూడా తగ్గిపోయిందండి. అంత గొప్ప డాక్టర్ని మీరు మర్చిపోగాకండి, ఎక్కడున్నా కూడా మీరు నాన్నారే గారిని మర్చిపోగాక.